వామన్రావు హత్య కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు పేరు విపక్షాలు ఆయనే హత్య చేయించారని ఆరోపిస్తున్నాయి వామన్ రావుకు పుట్టా మధుతో ఉన్న విభేదాలేంటి ఏ విషయంలో వీరి మధ్య వైరం పెరిగింది పుట్టా మధు మంతని మాజీ ఎమ్మెల్యే వామనరావు అదే నియోజకవర్గానికి చెందిన లాయర్ వామనరావుకు కుంట శ్రీనివాస్ తో విభేదాలు ఉన్నప్పటికీ పుట్టా మధు పేరు తెరపైకి రావడం కలకలం రేగుతుంది పుట్టామధు ఎమ్మెల్యే అయినప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు చెబుతున్నారు నిజానికి పుట్టామధు ఎమ్మెల్యే కాకముందు వామనరావు కరీంనగర్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశారు అయితే పుట్టామధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడని ఆరోపించారు వామనరావు దీనిపై పుట్టామధు అక్రమాస్తులపై ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పుట్టా మధు అతని సోదరుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ న్యాయ పోరాటం చేశారు దీంతోనే పుట్టా మధుకు లాయర్ వామనరావుకు మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది మరోవైపు పుట్టా సోదరుడి కుమార్తె ప్రేమ వివాహం విషయంలోనూ వామనరావు కీలకంగా వ్యవహరించారు ప్రేమ వివాహం తర్వాత పుట్టామధు సోదరుడి కుమార్తె వామనరావును ఆశ్రయించారు దీంతో వారిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వరకు తీసుకెళ్లారు ఇక్కడ వాళ్ళిద్దరికీ రక్షణగా నిలిచాడు మున్సిపల్ ఎన్నికల సమయంలో అయేషా అనే అభ్యర్థిని పుట్టామధు సతీమణి శైలజపై కేసు వేశారు అయితే ఈ కేసును కూడా వామనరావు దంపతులే వాదించారు ఇదే కాదు మధుకి వ్యతిరేకంగా కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ రంగారెడ్డి జిల్లాలతో పాటు ఏపీలో ఉన్న కేసులను కూడా ఆయన వాదించారు ఇలా ప్రతి విషయంలో వామనరావు పుట్టా మధుకు అడ్డుగా నిలిచారు వామనరావు ప్రతిసారి అడ్డు రావడంతో ఇదంతా రాజకీయంగా జరుగుతున్న కుట్రగా పుట్టా మధు అనుమానించినట్లు చెబుతున్నారు ముఖ్యంగా వామనరావును అడ్డుగా పెట్టుకుని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఇదే కాదు కుంట శ్రీనివాస్కు వామనరావుకు మధ్య తీవ్ర వైరం ఉంది ముఖ్యంగా గుంజపడుగు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కి కుంట శ్రీనివాస్పై వామనరావు ఫిర్యాదు చేశారు అంతేకాదు గుడి కోసం చందాలు వసూలు చేసి ఆ నిధులను దుర్వినియోగం చేశారంటూ కుంట శ్రీనివాస్పై ఆరోపణలు గుప్పించారు ఇక కుంట శ్రీనివాస ఇళ్ల నిర్మాణం అక్రమమని పలుసార్లు ఆరోపించారు ఇక గుంజపడుగులోని రామస్వామి గోపాలస్వామి ఆలయ పాలక మండలిలో వామనరావు తమ్ముడు ఇంద్రశేఖర్ చైర్మన్గా పనిచేశారు అయితే ఇప్పుడు కొత్త పాలక మండలిలో వసంతరావును చైర్మన్గా ఎన్నుకోవడంతో వివాదం తలెత్తింది దీనిపై మాటా మాట పెరిగినట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఉన్న కమిటీ చెల్లుబాటు కాదంటూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు ఈ కేసులో సంతకాలు తీసుకునేందుకు వచ్చి తిరిగి వస్తుండగానే ఈ దారుణం జరిగిందే